నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి నజరీన్ బాను, సర్పంచ్, వార్డు సభ్యులకు కోవిడ్-19 గురించి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తొలుత వారికి ఉన్నతాధికారుల ద్వారా ఆన్లైన్ అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ నస్రీన్ భాను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కులు లేకుండా బయటకు రావద్దని వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు నూతనంగా ఎంపికైన సర్పంచ్, వార్డు సభ్యులకు కోవిడ్-19 అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. నాయకులు ప్రజల్లో ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో వారు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు. అంతేకాక కోవిడ్ వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తీసివేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. మరియు మామూలుగా ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళు కూడా మనం వ్యాక్సిన్ వేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ 40-45 సంవత్సరాలు భయపడే వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకునేటట్టు మన విలేజ్లలో మనం చూసుకోవాలన్నమాట. అందేటట్టు ఎందుకంటే మనకు వ్యాక్సిన్ ఉంది, మనకు అంటే రోజు వ్యాక్సిన్ ఉంటుందంటే రోజు మనకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండదు. మనకు స్టేట్ నుంచి వస్తుంది వ్యాక్సిన్, వచ్చినప్పుడు మనం ముందు రోజే ఏఎన్ఎస్కి ఆశలకి చెప్పేస్తాము. అంటే అది కూడా ఫస్ట్ డోసుగా, సెకండ్ డోస్ వాళ్ళకా అని చెప్తాము. దాంట్లో మనము ఊళ్ళో వాళ్ళకి చెప్తాము. ఇంకా మనం వ్యాక్సిన్ అందించేటట్టు చూసుకోవాలి. ఇంకా మనకు మన విలేజెస్ కూడా పాజిటివ్ టెస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. ఒక్క రోజులో మనకు 10, 12, 20 అలా వస్తుంది మనకు మన మండలం నుంచి మండలంలో. మేనే మనకి మనం చేయాల్సింది, పాజిటివ్ టెస్ట్ వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి అన్నమాట. మెయిన్ అది హోమ్ ఐసోలేషన్. మనం మామూలుగా 60 సంవత్సరాలు భయపడిన వాళ్ళందరినీ వచ్చేసరికి మనము ముందు హాస్పిటల్లో మనం అడ్మిట్ చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, 60 సంవత్సరాలు భయపడిన వాళ్ళు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళకి మనం హోమ్ ఐసోలేషన్ ఇంట్లోనే ఉండేటట్టు చూసుకున్నాం. అంటే వాళ్ళు సపరేట్ రూమ్ ఉంటే ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ పెడుతున్నాము. 60 సంవత్సరాలు భయపడిన వాళ్ళు, ఏమైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంది వాళ్ళకి, దాని లక్షణాలు ఈ యొక్క కొత్తగా ఎన్నికైన సర్పంచులకు అలాగే వార్డు సభ్యులకు ఇప్పుడు ఏదైతే మనకి ఈ కరోనా చాలా విజృంభిస్తుంది ఎక్కువగా, దాని మీద గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా ఈ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు సమన్వయంతో గ్రామంలో ఉన్న పారిశుద్ధాన్ని మెరుగుపరచడం, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఈ కరోనా గురించి వివరాలు తెలియజేయడం, అలాగే వారికి మాస్క్లు, శానిటైజర్లు, అలాగే సోషల్ డిస్టెన్స్ మూడు మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా చెప్పాల్సిందిగా వీరికి అన్ని విధాల ఆదేశించడం జరిగింది. అలాగే మనకి అక్కడ కమిషనర్ వారి నుంచి కూడా జూమ్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసి దానికి అన్ని విధాల వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మరియు మన ఈ యొక్క వ్యాక్సినేషన్ గురించి కూడా మన పిహెచ్సి డాక్టర్ జన్నవాడ పిహెచ్సి డాక్టర్ గారు నర్సింగ్ బాబు గారు కూడా వచ్చి వారికి ఆ యొక్క వ్యాక్సినేషన్ మీద అవగాహన కల్పించి, ఏదైతే మనకి 2 డోసులు వేసుకుంటే మన శరీరంలో ఈ యొక్క యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి కరోనాని ఎదుర్కొనేదానికి ఏ ఈజీగా ఉంటుందని కూడా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో వారిని ప్రజలు కోరేది ఏంటంటే, మీరు ఈ యొక్క కరోనా మహమ్మారి బాధ పడకుండా మీరు మీ సంవత్సరాలు పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఉండాలని, మీరు ఈ మాస్క్, శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు కాపాడుకుంటూ అలాగే ప్రభుత్వానికి కూడా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నాను.